బుధవారం ఒక పుల్లెమ్మ కలలా కలిసొచ్చింది, ఒక గురువారం ఆ చిలకమ్మ కథలెన్నో చెప్పింది. అళమ్మ ఎంత కన్నదో, బోలమ్మ ఎంత గొప్పదో, అరే అళమ్మ ఎంత కన్నదో, బోలమ్మ ఎంత గొప్పదో. చేస్తే రెండు పక పక్కన రాస్తే పదకొండు, కూడిక చేస్తే రెండు పక పక్కన రాస్తే పదకొండు. తప్పు తప్పు తప్పు, అది ఎట్లా చెప్పు చెప్పు. చూపు ఎంత చక్కనో, ఆ నవ్వు ఎంత చల్లనో, ఆ చూపు ఎంత చక్కనో, ఆ నవ్వు ఎంత చల్లనో. ఒక బుధవారం ఒక బుల్లోడు మా ఇంటికి వచ్చాడు, అరే ఒక బుధవారం ఒక బుల్లెమ్మ కలలా కలిసొచ్చింది. మనసే విప్పి చెప్పేవు ప్రేమల చదువు, తీయని మనసే విప్పి చెప్పేవు ప్రేమల చదువు. చల్లని మాటలు చెప్పి కలిపేవు నాతో చనువు, చల్లని మాటలు చెప్పి కలిపేవు నాతో చనువు. నేనా నేనా నేనా, మరి నేనా నేనా నేనా. చిలిపితనానికి నాతో శ్రీకారం చుట్టించావు, చిరునవ్వులతో నాలో మమకారం రెట్టించావు. ఒక బుధవారం ఒక బుల్లెమ్మ కలలా కలిసొచ్చింది, ఒక గురువారం ఆ చిలకమ్మ కథలెన్నో చెప్పింది. అలమ్మ ఎంత కన్నదో, ఓలమ్మ ఎంత గొప్పదో, అలమ్మ ఎంత కన్నదో, ఓలమ్మ ఎంత గొప్పదో. ఒక బుధవారం ఒక బుల్లెడు మా ఇంటికి వచ్చాడు, ఒక గురువారం ఆ చిల్లోడు నా కంటికి నచ్చాడు. గౌరీ పార్క్ లో ఏం చేస్తున్నారు? పాఠం నేర్చుకుంటున్నానమ్మా. ఏమిటి, పాఠం నేర్చుకుంటున్నావా? అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? లేదమ్మా గారు, నిజమే. ఆ రోజు మీరు చదువుకోమని కోపడ్డారు కదా, అందుకే గౌరీ దగ్గరికి వెళ్ళి. చాలే, నువ్వు వేసే విధ వేషాలకి నేనే కారణం అంటావా? చూడు, నువ్వు ఇంట్లో పనివాడివి, గౌరీ ఎవరో తెలుసా? నా కూతురు లాంటిది. ఆమెని పెద్ద ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేయాలని నా ఆశ. హెచ్చు తగ్గులు మర్చిపోయి గౌరీతో అర్థమీరి ప్రవర్తిస్తే నేను ఊరుకునేది లేదు. చదివిన చదువులు చాలు గాని ఇవాళ నుంచి గౌరీని కలుసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళు. అమ్మా, గౌరీ చాలా మంచి పిల్ల, తన సహాయం వల్లనే నేను నీకు ఉత్తరం రాయగలిగా. నువ్వెక్కడున్నా నాకు నీ దీవెనలు కావాలమ్మా. ఆ పేరులో గాడు గీడు ఏం లేదు. ఆ గిన్నెకు ఒక ఏదో టంగ్ స్లిప్. అమ్మా 300 ఇవ్వండి. తాతారావు, ఈ మధ్య కూరల్లో కారం ఎక్కువ వేస్తున్నావు, జాగ్రత్త. ఇష్టం అమ్మగారు. అయ్యగారు, ఈ రోజుల్లో కరువులు పెరిగాయి, ధరలు పెరిగాయి, ఈ దేశంలో సమస్యలు పెరిగాయి, శంకరయ్య గారు వయస్సు పెరిగింది, పనిలో పరిగా నా జీతం కూడా.
వచ్చే మాసం నుంచి ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకో. సంతోషం బాబు గారు సంతోషం. ఇప్పుడు ఇచ్చేదే వేస్ట్, ఇంకా ఉంది ఎందుకండి ఈ దండగ. కుమారి అలివేలు మంగత యారు. అయ్య బాబు ఎంత ఆగవెందుకులేండి, నా పేరు ఎప్పుడు అయిపోయింది. ఊర్ని నన్ను పిలిచేటప్పుడు గాడు గీడి అని పిలుస్తున్నాడు, దాన్ని పిలిచేటప్పుడు మాత్రం కుమారి దేవి అని వయ్యోరంగా పిలుస్తున్నాడు. చెప్పుతా చెప్పుతో చెప్పుతా 200 ఇవ్వండి అమ్మా. సత్యమూర్తి 150 ఇవ్వండి అమ్మా. అదేమిటయ్యా మొదటి నెల జీతం తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి? తొలి సంపాదన అందుకుని అమ్మా నాన్నల దీవెనలు పొంది అదృష్టం లేనివాణమ్మా. అందుకే మీరు అయ్యగారు నన్ను దీవించాలమ్మా. ఈ డబ్బు కంటే మీ దీవెనలే నాకు ఎక్కువ. సత్యం, నువ్వు కలకాలం ఇలాగే ఈ ఇంట్లోనే మా కళ్ళ ముందే ఉండాలి బాబు. అత్తయ్య ఎన్ని రోజులు కనిపించడం మానేశావు, ఏమిటివన్నీ? అత్తయ్య ఇదిగో నీకు చీర, మాయా నీకు పంచల చాపు. విన్నావుటే, నిన్నటి వరకు వీడు కనిపించలేదని వాడికి మనం ఎక్కడ గుర్తుంటావని ఒకటే బాధపడేదాన్ని. ఇప్పుడు అర్థమైంది వాడికి మనం అంటే ఎంత అభిమానమో. అయినా నువ్వు మాకు బట్టలు పెట్టలేవిట్రా? నిన్ననే నాకు జీతం ఇచ్చారు, నా మొదటి సంపాదనతో మీకు ఈ బట్టలు తెచ్చాను. నన్ను ఆశీర్వదించడం మాయా. నాగన్న నీ మొదటి జీతంతో నువ్వు కొనుక్కోకుండా మాకు తెచ్చావా నాయన? అత్తయ్య డబ్బు పెట్టి కొనకుండా దొరికే మీ మమతాభిమానం ఉన్నా నాకంతకంటే ఏం కావాలి చెప్పు. బాబు ఏమండి చూసారా, వాడి తల్లి బ్రతుకుంటే కొడుకు ఇలా ప్రయోజకుడు అయ్యి చీర తెచ్చినందుకు ఎంత పొంగిపోయేదో అమాయకురాలు. అత్తయ్య అమ్మ లేని లోటు తీర్చిన మనిషివి కనుక నువ్వు ఆ చీర కట్టుకుని ఆనందపడితే నాకు మా అమ్మ ఆనందించినట్టే ఉంటుంది. అల్వేల్ అల్వేల్ నిన్ను నేను అరికాలు నుంచి రెండు తిత్తి వరకు ప్రేమిస్తున్నాను, అందుకే ఈ చెప్పులతో నా పూజ మొదలు పెడుతున్నాను. ఓం ఓం అలమేలాయ నమః, ఓం ఓం నా కాబోయే భార్యాయ నమః, ఓం ఓం మా వంశం ఎలాగైనా వృద్ధి కావాలయ నమః, ఓం నీ కాళ్ళని అలంకరించే గురుసాయ నమః. ఇదేమిటి మా అమ్మ ఫోటో ఇక్కడ ఉండాలి? ఏమైంది? ఏ కాకి ఎత్తుకుపోయిందో ఏ కుక్క తినేసిందో నాకేం తెలుసు. ఏయ్ నిజం చెప్పు, మా అమ్మ ఫోటో ఇక్కడి నుంచి తీసేసి ఈ దరిద్ర చెప్పులు ఇక్కడ పెట్టింది ఎవరు? పండు రాడగొడతారు, నేను చూసి దరిద్ర పుట్టను. ఇవి మహర్షి చెప్పులు. మర్యాదగా మా అమ్మ ఫోటో ఎక్కడ ఉందో చెప్పు. ఏ చెత్త పుట్టలోనో పంట కుప్పలోనో పండు ఉంటుంది, పోయి వెనుకపో. చెత్త కుప్పలు మరి మీ అమ్మ ఫోటో గాలి గోపురం మీద ఉంటుందా? బ్రహ్మా మా అమ్మ ఫోటోని చెత్తకుంటే ఎవరా పారేసింది? నీకు ఒక అమ్మ, ఆవిడకు ఒక ఫోటో, దానికి ఒక ఫ్రేమ్. ఏంట్రావు నేనే పారేశాను. అంటే మా అమ్మ ఫోటో చెత్తకుండిలో పారేస్తావరా? మీద పట్టాలంటే తోలు ఉడిసేస్తాను. ఏంటో యుద్ధం, ఏంటో యుద్ధం? చూడండి కుమార్ సారు, మన అలవెల్ని నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. ఎవడు వీడే? ఎలా కొట్టావు? ఎంత ధైర్యంగా కొట్టంగా నీకు? చూడండి మన అలవేలు చెప్పుడు కంటే వీడమ్మ ఫోటో గొప్పదట. బాబేవిడో తెలియదు గాని అమ్మ పెద్ద దేవతలంటూ మాట్లాడుతున్నాడు. మీ అసలు అన్నం తిన నోడు కావరా? అసలు మీరు మనుషులే కాదు, మా అమ్మకు అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండను. ఏమిటి సత్యం, ఎక్కడికి వెళ్తున్నావు? పది మనిషి వెళ్ళిపోతున్నాను బాబు గారు, నన్ను మన్నించు. ఎక్కడికే ఉన్నట్టుండి బాబు గారు, మీకు తెలుసు నాన్న ఎవరో తెలియదు నాకు, మా అమ్మే దైవం, మా అమ్మ నాకు దూరమైన రోజు ఆ ఫోటో దండం పెట్టుకోవడం నాకు అలవాటు. అలాంటి మా అమ్మ ఫోటోని తాతారావు తీసేసి ఎంగిలాగులాగా చెత్తకుండీలో పారేశాడు, పైగా మా అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఆ రోజు మీరు 10 మంది ఏం వాగినా పట్టించుకోవద్దు అన్నారు, అందుకే వాడిని వదిలేశాను, లేదంటే వాడిని నరికేద్దును. చూడు బాబు, నేను ఆ తాతారావుని పిలిచి చివాటు పెడతాను, నువ్వు లోపల పద. వద్దు బాబు, మరోసారి ఇలా జరిగితే కోపం ఆపుకోలేక నేనే దారుణమైనా చేస్తే మిమ్మల్ని బాధ పెట్టిన వాడిని అవుతాను, నన్ను వెళ్ళనివ్వండి. ఆగు, నువ్వు నా మాట వినవా? నా మాట అంటే నీకు విలువ లేదా? ఉంది బాబు గారు, నేను మీ మాటకి ఎంతో విలువిస్తాను, కానీ మా అమ్మ అంటే అంతకంటే ఎక్కువ గౌరవిస్తాను. సత్యం, నీ తల్లి పట్ల నీకున్న ప్రేమ గౌరవం చూస్తుంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుంది. చూడు, నీకు జీతమిచ్చే యజమానిగా కాకుండా నిన్ను అభిమానించే ఆత్మీయుడిగా చెప్తున్నాను. అదా
నా మాట విను. లోపలికి వెళ్ళు. ఏంటో రాజేష్, ఏం జరిగింది? ఎందుకు సత్యం అలా ఉన్నాడు? ఏం లేదురా, అతని అమ్మ ఫోటో ఆ తాతారావు గారు చెత్తగుండీలో బారేశాడట, అందుకని పని మానేసి వెళ్ళిపోతానంటున్నాడు. బాగుందిరా, చాలా బాగుంది. సాధారణంగా పనివాళ్ళు జీతం చాలలేదనో బోనస్ ఇవ్వలేదనో పని మానేస్తుంటారు. వీడు అమ్మ కారణంగా అన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. మొత్తానికి వీడు నీ జాతి వాళ్ళలాగే ఉన్నాడు రోయ్. ఏమిట్రా నువ్వు అనేది? అదేరా, నువ్వు మీ నాన్న కారణంగానే కదా ప్రేమ సుఖం ఆనందం అన్ని వదులుకున్నావు. నార్మో ఇరా రాస్కెల్, అవన్నీ ఎందుకు కానీ? వాడికి నచ్చ చెప్పి లోపలికి పంపించు. అలాగే. సత్యం, నీలాంటి బిడ్డను కన్నందుకు మీ అమ్మకి చేతులెత్తి దండం పెట్టచ్చు. ఇదేనా ఫోటో? అవును డాక్టర్ బాబు. ఇది విధి ఇంత విచిత్రమైన నాటకం ఆడుతుందని ఈనాడే తెలుసుకున్నా. ఏమిటి బాబు మీరు అనేది? ఏం లేదు, చేరవలసిన చోటికే నిన్ను చేర్చాను. కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను కింపిన అందమే నీలో చిందెనులే. తూములు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము,